నమస్తే. గాంధీ భవన్ లో కోలాహల వాతావరణం కనిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల కోసం పార్టీ అప్లికేషన్స్ అయితే ఆహ్వానించింది. సో మొత్తానికి 17 స్థానాలకి 180 మంది అభ్యర్థులు అయితే అప్లికేషన్స్ దాఖలు చేశారు. ప్రధానంగా ఖమ్మం పార్లమెంటు పరిధిలో, ఖమ్మం పార్లమెంటుకి సంబంధించి సోనియా గాంధీ గారే పోటీ చేస్తారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇదివరకే చెప్పుకుంటూ వచ్చింది. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈశ్రిత 9281458181. సో మరి ఇప్పటివరకైతే ఆవిడ అప్లికేషన్ అయితే ఎక్కడైతే రాని పరిస్థితుంది. కానీ ఖమ్మం నుంచి అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు, అట్లాగే భట్టి విక్రమార్క గారి సతీమణి కూడా అప్లై చేసిన పరిస్థితి ఉంది. సో ఖమ్మంతో పాటు ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా కూడా, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలు ఇది. కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని స్థానాలని విజయం సొంతం చేసుకుంది. సో ఇటువంటి స్థానాల్లో పార్లమెంటు స్థానానికి సంబంధించి చాలా పోటీ ఉంటుంది. సో అక్కడి నుంచి పోటీ చేసే అభ్యర్థులు అయితే ప్రస్తుతానికైతే ఆశావహంగా నుండి ఎవరిని కదిలించినా కూడా మాకంటే మాకే ఖచ్చితంగా మేము మాకు పార్టీ అవకాశం ఇస్తుందంటూ కూడా చెప్పుకొచ్చారు. నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి అయితే పటేల్ రమేష్ రెడ్డి అయితే ఆయన పోటీ చేసేందుకు అప్లికేషన్ కూడా దాఖలు చేశారు. సూర్యాపేటలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే అధిష్టానం ఆయన్ని ఆపింది, ఖచ్చితంగా నల్గొండ పార్లమెంట్ ఇస్తామని చెప్పి ఒప్పించిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఆయన కూడా కాసేపటి క్రితం అయితే అప్లికేషన్ దాఖలు చేశారు. ఇక అట్లాగే వరంగల్ నుంచి కావచ్చు, లేకపోతే కరీంనగర్ జిల్లా నుంచి కావచ్చు, అట్లాగే మల్కాజ్గిరి ఇక్కడ బండ్ల గణేష్ కూడా ఇప్పటికే నామినేషన్ అయితే పార్టీ నుంచి అయితే ఆయన అప్లికేషన్ అయితే ఇచ్చిన పరిస్థితి. సో ఇట్లాగా దాదాపు 180 మంది వరకు కూడా ఇప్పటివరకు అప్లికేషన్లు అయితే ఇచ్చిన పరిస్థితి. మరి కాంగ్రెస్ అధిష్టానం వాటన్నింటిని పరిశీలిస్తుంది. కానీ ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ అయితే ఎటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయని పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అయితే ఇక్కడ ఈ ఎన్నికల వాతావరణం అయితే కనిపిస్తుంది. మరి వీళ్ళలో ఎవరిని ఫైనల్ చేస్తుంది, ఎందుకంటే ఇంద్రవెల్లి సభలో సమరశంఖం పూరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన ఒకటే చెప్పారు, మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో 15 గెలవాలని టార్గెట్ కూడా పెట్టుకున్నాము, ఖచ్చితంగా 6 గ్యారంటీల అమలు ఆ నినాదంతో మళ్ళీ మేము పార్లమెంట్ ఎన్నికల్లోకి వెళ్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ ఈసారి గెలుపు అంత ఈజీగా అయితే కనిపించట్లేదు, ఎందుకంటే ప్రత్యర్థి బీఆర్ఎస్ మాత్రమే కాదు బీజేపీ నుంచి కూడా చాలా గట్టి పోటీ అయితే ఉండే అవకాశం ఉంది. మొత్తానికి త్రిముఖ పోటీ అయితే నెలకొనబోతుంది. మరి చూద్దాం కాంగ్రెస్ వాళ్ళ గెలుపు గుర్రాలని ఎప్పట్లోగా ప్రకటిస్తుంది, అట్లాగే నోటిఫికేషన్ కూడా ఎప్పుడు రాబోతుంది అనేది. ఇవాళ నా ఫస్ట్ డే గాంధీ భవన్లో, చాలా సంతోషంగా ఉంది. ఈ పార్లమెంట్ కోసం అప్లికేషన్ ఇవ్వటానికి మేమందరం ఖమ్మం నుంచి వచ్చాము. ఇంకా మొట్టమొదట మన తెలంగాణలో ఉన్న మన రాష్ట్ర నాయకులందరూ, మన సీఎం గారు, మన డిప్యూటీ సీఎం గారు వాళ్ళందరూ కోరుకున్నారు. సోనియా గాంధీ గారికి, లేకపోతే ప్రియాంక గాంధీ గారు మా ఖమ్మం జిల్లా నుంచి వాళ్ళు పోటీ చేయాలని మా అందరి కోరిక కూడా అదే ఉంది. వాళ్ళు వచ్చి ఖమ్మం జిల్లాలో వచ్చి పోటీ చేసే మేము ఇయాల నుంచే ఈ పని కూడా స్టార్ట్ చేసేసాము వాళ్ళ కోసము. వాళ్ళు ఇక్కడ ఖమ్మం జిల్లా నుంచి పనిచేసే పోటీ చేసే వాళ్ళకి మేము భారీ మెజారిటీతోని గెలిపించి పార్లమెంట్కి పంపిస్తాము. మా ఉద్దేశం ఒకటే ఉంది, అక్కడ రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేయాలని. కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము కట్టుబడి ఉంటాము. వాళ్ళు సోనియా గాంధీ గారు చేయమంటే వాళ్ళ కోసం మేము పనిచేసి వాళ్ళని గెలిపిస్తాము. తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటాము. థ్యాంక్ యూ. ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఖమ్మం పార్లమెంట్ నుంచి అప్లికేషన్ అయితే ప్రస్తుతం ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా. ఆయనతో మాట్లాడుతుంది సార్. నమస్తే సార్. చూడండి, నేను గత 10 ఏళ్ళ కాదు, అంతకుముందు యూత్ కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి ఆ ప్రాంతంలో నాకు పరిచయాలు ఉన్నాయి. నేను యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఆనాడు ఉన్నటువంటి సంజయ్ గాంధీ ఏది బ్లాక్ లెవెల్ మీటింగ్లో కూడా నేను కొత్తగూడెంలో అప్పటి నుంచి, ఆ తర్వాత మల్లు అనంతరంతో పరిచయం కానీ వెంగళరావు గారితో సన్నిహిత సంబంధం కానీ ఇవన్నీ కూడా, అన్నిటికంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ గారు 2 సార్లు ఫ్లడ్ ఎఫెక్టెడ్లో అదేవిధంగా ట్రైబల్ ఏరియాలు తిరిగిన ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, వెంగళరావు గారు పిసిసి ప్రెసిడెంట్, నేను అన్నీ ఎంపీ ఆ ప్రాంతంలో అందరితో నాకు పరిచయాలు ఉన్నాయి. ఈసారి తప్పనిసరిగా నాకు కావాలని లాస్ట్ టైమే అడిగా, కానీ వేరియస్ రీజన్లు ఇవ్వలే, నేను దాని గురించి ఆలోచన. కానీ ఇప్పుడు ఏంటంటే ఆడ ఉన్నటువంటి ఏది ఖమ్మం పార్లమెంట్లో 7 సీట్లు ఉన్నాయి, 7లో 4 రిజర్వేషన్ అయింది, 3 ఉండే 3 కూడా ఏది ఒక బీసీకి ఇవ్వలేదు. కాబట్టి ఒక బీసీ నాయకుడిగా గతంలో
నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా పనిచేసి నేను ఆశిస్తున్నా హైకమాండ్ ఇస్తే నిలబడతా, లేకపోతే సోనియా గాంధీ నిలబడితే ఆమెకు పనిచేస్తా. ఇదే నా ఆలోచన, ఇక వేరే ఆలోచన ఏం లేదు. సార్, అధిష్టానం నుంచి ఇప్పటి వరకు మీకు ఏమైనా చెప్పడం జరిగిందా, లేకపోతే ఇక్కడ సీఎం గారు కానీ ఎవరైనా కానీ మీతో మాట్లాడడం జరిగిందా? ఎందుకంటే ఇదే సుమన్ టీవీ ఇంటర్వ్యూలో మీరు చెప్పారు, ఖమ్మం అసెంబ్లీకి నేను పోటీ చేస్తున్నా, సీఎం రేసులో లేను, నేను అసెంబ్లీలో లేను, ఎక్కడ లేని మీరు చెప్పండి, మీరు చెప్పిన మాట. చూడండి, పాయింట్ ఏంటంటే ఏది కూడా కాంగ్రెస్లో అడ్వాన్స్లో చెప్పలేడు, చెప్తే ఇంకోటి ఏడుస్తాడు కదా. ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇస్తారు టికెట్, ఎవరికి ఇవ్వాలి అనేది వాళ్ళ ఆలోచన. కానీ నాది ఏంటంటే నాకు అక్కడ ఏది సోషల్ జస్టిస్గా బడుగు బలైన వర్గాల మద్దతు ఉన్నది. ప్లస్ నేను ఎన్నోసార్లు పోయిన అక్కడ రైతులకు సంఖ్యలు చేస్తే మిర్చి రైతులకు పోయాను, వాళ్ళతో ధర్నా చేశాను, వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఒక ట్రైబల్ ఏది ఏరియాలో రిమోట్ ఏరియాలో గిరిజన ఒక ఆఫీసర్ను చంపేస్తే కూడా పోయారు. అంటే నేను ఎక్కడ అదేవిధంగా మొన్న ఏది వనమ వెంకటేశ్వరరావు కొడుకు అన్యాయంగా మాట్లాడిన దాని మీద ఒక వ్యక్తి చనిపోవడం వల్ల అక్కడ కూడా అంటే ఎక్కడ ఇన్సిడెంట్ జరుగుతుంది ఇక్కడనే కాదు, ఎక్కడ పోతే అక్కడ కూడా పోయినా కాబట్టి అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు హనుమంతన్ను వస్తే బాగుంటుందని. అన్ని వర్గాలు కేవలం బీసీఎస్సీలే కాదు, ఈవెన్ అగ్ర కమ్మాలు కానీ రెడ్డి అందరు కూడా కోరుతున్నారు కాబట్టి ఇస్తే పోటీ చేస్తా, గెలిస్తే అక్కడ ప్రజలకు న్యాయం చేస్తా అనేది నా ఉద్దేశం. అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్విప్ చేసి పడేసింది కాంగ్రెస్ ఖమ్మం మొత్తం కూడా. సో ఈసారి మరి గెలుపు అవకాశాలు ఎట్లా ఉండే అవకాశాలు ఉన్నాయండి ఖమ్మంలో? చూడండి, మొన్ననే అన్ని సీట్లు గెలిచినాం, తప్పనిసరిగా గెలిచి ఇదే కాకుండా మిగతా ఏది 17 సీట్లలో మినిమం 15 గెలవాలనేది మా ఉద్దేశం. దానికి రేవంత్ రెడ్డి గారు తిరుగుతా అంటూ నేను కూడా తిరుగుతాను, అందరం తిరుగుతాం, బట్టి తిరుగుతాడు, అందరూ తిరుగుతాం. ఇవాళ మీకు ఇచ్చిన 6 డిక్లరేషన్ 2 నెలలు కూడా కావట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రంలో. కానీ అప్పుడే ప్రతిపక్షాలు 1 ఫిబ్రవరి గ్రూప్ 1 ఇస్తా అన్నారు, మిగిలిన 6 గ్యారంటీలు ఇంకా పూర్తిగా అమలు చేయలేదని మాట్లాడుతున్నాయి. అదే చూడండి, అయితేనే ఉన్నదా బస్సులు ఎక్కి బస్సులో ఫ్రీ తిరుగుతున్నారు ఇప్పుడు, అది కూడా నిన్న అనౌన్స్ చేసిండు కదా, ఏది సిలిండర్ 500 అన్నారు. అదేవిధంగా ఇవన్నీ మేము చేస్తామని చెప్తున్నాం కదా, అవన్నీ అయితాయి. ఒకే రోజు నువ్వు 10 గంటల్లో ఏం చేయలేదు, ఇంటికో ఉద్యోగం ఇవ్వలే, 3 ఎకరాల భూమి ఇవ్వలే, నువ్వు ఒక 100 రోజులు కాగానే మేము చేద్దంటే ఎస్ వీ విల్ ఫుల్ఫిల్, తప్పనిసరిగా మాకు కాన్ఫిడెన్స్ ఉంది. నిన్న కూడా చెప్పాడు ఇంద్రవెల్లిలో, తప్పనిసరిగా మేము అమలు చేస్తాం, ప్రజల విశ్వాసం తీసుకొని పార్లమెంట్లో కూడా మేము గెలుస్తాం. సోనియా గాంధీ గారు ఖమ్మంలో పోటీ చేసే విషయం గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? చూడండి, నాకు ప్రజలతో నేను హైకమాండ్ ఏమన్నా నేను అక్కడ ప్రజలలో కోరుతున్నారు రమ్మంటున్నారు, అదే మాట నేను హైకమాండ్కి చెప్తా, వారి ఆలోచన నా ఫేవర్లు ఉంటే ఇస్తారు, లేదా సోనియా గాంధీ అని ఎవరితే నేను అడగ ఆమె గురించి పనిచేస్తాను. సోనియా గాంధీ గారి నుంచి ఏమన్నా సార్ పాజిటివ్ అనుకూలంగా ఏమన్నా? అవన్నీ ఇంతవరకు నాకు తెలియని సబ్జెక్ట్ నేను చెప్ప, అది రేవంత్ రెడ్డి చూసుకుంటాడు, వేణుగోపాల్ చూసుకుంటాడు, కనుక మల్లికార్జున్ చూసుకుంటాడు. దాని మీద నేను ఎందుకంటే ఆమె అమ్మ ఆమెను అడిగేంత పెద్దోని కాదు, నాకేమైనా కావాలని అడుగుతా, కానీ ఆమెను ఎట్లా అడుగుతా, అది నా ఉద్దేశం. చివరిగా 17 సీట్లలో ఎన్ని గెలుస్తుంది కాంగ్రెస్? 17లో మినిమం 15 గెలవాలనేది మా ఖచ్చితమైనటువంటి ఆలోచన. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. కొంతకాలం క్రితమే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, ప్రస్తుతం ఎంపీ ఎలక్షన్స్కి మీరు కూడా అప్లికేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది, నిజమేనండి? నేను ఈ రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం ఉన్న వ్యక్తిని, 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాను, దళిత వర్గాల్లోనే కాదు అన్ని వర్గాల్లో పేరున్న మనిషిని, నా పేరు తెలియని మనిషే లేడు, జీవితమంతా రాజకీయాల్లో ప్రజల కోసమే బతుకుతున్న మనిషిగా పనిచేసే అలవాటు ఉంది. కాబట్టి ఈ పనిచేసే అలవాటు ఉన్న నాలాంటి వాడు ఒకసారి పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చాను. దాంట్లో భాగంగానే నేను ఇవాళ అప్లికేషన్ కూడా ఇస్తున్నాను. ఎక్కడి నుంచి? వరంగల్. అంటే పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడే మీరు ఇట్లాంటి కండిషన్ ఏమైనా పెట్టారా? అవన్నీ ఏం లేవండి, ఎవరికి కండిషన్ పెట్టే మనిషిని కాదు నేను. తప్పకుండా నా పర్ఫార్మెన్స్ గుర్తిస్తారనే నమ్మకం నాకు. నేనుగా ప్రజల మనిషిగా 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక నాయకుడిగా, ఒక దళిత వ్యక్తిగా ఈ సమాజానికి గత 40 సంవత్సరాలు విద్యార్థి దశ నుంచి ఈరోజు వరకు పనిచేస్తూనే ఉన్నాను. కాబట్టి 6 సార్లు నేను గెలవగలిగాను. కాబట్టి ప్రజల కోసం బతకాలనుకునే వ్యక్తులకు అవకాశం ఉంటే మంచిది.
సార్, ఇప్పుడు గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది, కానీ అక్కడ బీఆర్ఎస్ ప్రత్యర్థి, కానీ ఇప్పుడు బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా ఉంది కాంగ్రెస్కి. సో ఈ ఈ ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలుపు అంత ఈజీ అని మీరు భావిస్తున్నారా? వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఇంత తొందరగా మరి ప్రజలు మర్చిపోయే స్థితికి వస్తుందని అనుకోలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ అనేది అడ్రస్ లేదు ప్రస్తుతానికి. మొన్న ఎన్నికల్లో జరిగినటువంటి పరాభవం నుంచి వాళ్ళు సమీక్ష చేసుకోవాల్సిన అవసరం, అది సమీక్ష చేసుకోవటం లేదు, కానీ వాళ్ళు ఎదురుదాడి చేసేది అలవాటుగా చేసుకుంటున్నారు. అది మంచి పద్ధతి కాదు. రాజకీయాల్లో ఓటమి గెలుపులు సహజమే, అయినా ఎందుకు ఓడిపోయామనేటువంటిది ఇంతవరకు సమీక్షనే వాళ్ళు చేసుకోకపోగా, నిన్న మొన్న 3 రోజులు అది నెల రోజులకు గవర్నమెంట్ను పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే పద్ధతి అది మంచిది కాదు. తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సుమారు అన్ని సీట్లు స్వీప్ చేస్తుందనే అభిప్రాయం నాకుంది. ప్రస్తుతం మనతో పాటు కోదండ రామిరెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. సికింద్రాబాద్ నుంచి మీరు అప్లై చేసినట్టుగా తెలుస్తుంది, నిజమేనా సార్? నిజమే. నేను అసలు యాక్చువల్గానైతే ఈ పరిస్థితులలో పోటీ చేయొద్దు అనుకున్నా, కానీ నేను ఒక దాదాపుగా 45-48 సంవత్సరాల నుంచి హైదరాబాద్ నగరంలో వివిధ పార్టీలో కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ అనేక పదవులలో ఉండి హైదరాబాద్ నగరాన్ని బాగా అర్థం చేసుకున్నవాడిని, హుడా చైర్మన్గా కూడా ఉన్నా, కాబట్టి నాకు ఒత్తిడి బాగా ఉంది కార్యకర్తల నుంచి పోటీ చేయమని చెప్పి. అందుకే నేను నిన్న దరఖాస్తు కూడా పెట్టుకున్నా, దానికి సంబంధించిన ఫీజు కూడా కట్టిన. ఇది నేను కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలలోంచి వస్తున్న ఒత్తిడి వల్లనే నేను దరఖాస్తు పెట్టుకున్నా. మొదటి నుంచి కూడా రాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు, రాష్ట్రము పార్లమెంటుకు రెండు ఒకేసారి ఎన్నికలు జరిగినప్పుడు చదువులేని ఓటరు కూడా ఓటు వేసేటప్పుడు 10 ఓట్లు ఎక్కువ పార్లమెంటుకు పడ్డాయి. అందువల్ల దేశ పరిస్థితులు ఇప్పుడు భయానకంగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైపోయింది. ఒక రకంగా ఎందుకు ఒక అడుగు ముందుకేశానంటే, కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్గా, ఎమ్మెల్యేగా, కేంద్ర మంత్రిగా కూడా ఉన్నాడు. ఆయన ఒక్క మాట నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా, రేపు ఎప్పుడైనా ప్రచారానికి పోయినప్పుడు నేను చెప్తా, ఆయన ఇంత పెద్ద హోదాలో ఉండి హైదరాబాద్ నగరానికి ఎక్కడైనా వారి బ్రాండ్తో ఎక్కడైనా ఒక అభివృద్ధి చేసిండా? యా, ప్రస్తుతం నల్గొండ నుంచి పోటీ పడాలనుకున్న పటేల్ రమేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుంచి మీరు తప్పుకున్న తర్వాత మీకు కన్ఫర్మ్ సీట్ చెప్పారా? నల్గొండ నుంచి మీరు ఎంపీగా పోటీ చేయని మీ అధిష్టానం కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కానీ? ఆ రోజు నాకు కేసీ వేణుగోపాల్ గారు ఫోన్లో మాట్లాడటం, ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది నల్గొండ పార్లమెంట్ గురించి. ఆయనే కాకుండా మరి రోహిత్ చౌదరి గారు, మల్లు రవి గారు కూడా నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు కూడా నువ్వు విడ్రా అయిపోతే రేపు నల్గొండ పార్లమెంట్ సీట్ ఇస్తావని చెప్పి ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. మా జిల్లా నాయకులు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు కూడా ఎవరం కూడా మేము పోటీలో లేము, ఖచ్చితంగా రేపు మీకు ఈ పార్లమెంట్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో చూస్తే నల్గొండ ఎంపీ స్థానం గుత్తా సుఖేందర్ రెడ్డి కావచ్చు, లేకపోతే అప్పుడు మీతో ఉన్న వామపక్షాల నుంచి కావచ్చు, లేదంటే ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ ప్రాతినిధ్యం వహించిన సీట్ అది. ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందన్న నమ్మకం ఉన్న సీటు ఉంది. సో మీకు ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మీరు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో టచ్లో ఉన్నారా, లేకపోతే ఢిల్లీ నుంచి మీకు ఏమైనా గ్యారంటీ వచ్చిందా? అనారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి కూడా అప్లికేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది, మరి ఆయన్ని కాదని మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే జానారెడ్డి గారు పెద్ద లీడర్, వారు కూడా పెద్ద లీడరు, వాళ్ళు ఆల్రెడీ ఒక కొడుకు కూడా ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది. ఈరోజు వాళ్ళు అడగటంలో తప్పు లేదు, అప్లై చేసుకోవడంలో తప్పు లేదు. పార్టీ కూడా మన నేను ఎమ్మెల్యేగా నేను పోటీ పడ్డప్పుడు, ఇద్దరం పోటీ పడినప్పుడు ఇద్దరికి ఎట్లా అకామిడేట్ చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసింది. ఈరోజు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా మా ఇద్దరం కానీ ముగ్గురం పోటీ పడ్డా కూడా ఎట్లా అకామిడేట్ చేయాలనే దాని మీద చేస్తారు. నాకు మాత్రం హామీ ఇచ్చిండ్రు. గతంలో 3 సార్లు కూడా నేను టికెట్ మిస్ అయ్యాను, కాబట్టి ఈసారి నా మీద పార్టీ అధిష్టానానికి కూడా ఒక జాలి లాంటిది ఉన్నది. ఖచ్చితంగా ఈసారి రమేష్ రెడ్డికి న్యాయం చేయాలనేది ఉన్నది, కాబట్టి ఖచ్చితంగా వస్తుందని నాకు నమ్మకం ఉంది.